बीजेपी నాయకులపై తనపై పోలీసులు అన్యాయంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారని తనకు న్యాయం జరగడం కోసం హైకోర్టులో జిల్లా ఎస్పీ పై సీఐ పై ప్రైవేట్ కేసులు వేస్తారని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డి సబరి అన్నారు. కర్నూలులోని ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తన జోలికి వస్తే ఊరుకునేది లేదని ఎస్సీ ఎస్టీ కేసులకు భయపడే ప్రసక్తి లేదని ఆమె అన్నారు. నియోజకవర్గంలో రౌడీల రాజ్యం ఏలుతుందని ఒక దళిత ఎమ్మెల్యే మాట ఎక్కడా కూడా చెల్లుబాటు కావడం లేదని ఆమె పేర్కొన్నారు. అలాగే తాము ప్రచారం చేయడానికి వెళ్తే తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. పోలీసులు వైసీపీతో చేతులు కలిపి తప్పుడు కేసులు పెట్టడం దారుణమన్నారు. పోలీసులు ఖాకి చొక్కాలు తీసివేసి ప్రత్యేకంగా వైఎస్ఆర్ చొక్కాలు వేసుకోవాలని విమర్శించారు. రేషన్ బియ్యం తీసుకువెళ్లే ట్రక్కులో మద్యం బాటిళ్లను తీసుకువెళ్తుంటే తమపైనే కొందరు నాయకులు దళితులను ఉసిగొలిపి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించారని మండిపడ్డారు. ఎటువంటి విచారణ లేకుండా పోలీసులు అరెస్టులు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. అలాగే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు నేడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురునైన తనను తప్పుడు కేసుల్లో ఇరికించడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. శాంతియుతంగా మేము ప్రచారం చేస్తుంటే ఈ రేషన్ వాహనం ఏదైతే ఉందో దాంట్లో లిక్కర్ బాటిల్ తీసుకెళ్తున్నారు అని చెప్పి మాకు చెప్తే వీళ్ళు కొంతమంది ఆడ ఊర్లో వాళ్ళు అడ్డుకున్నారు. అడ్డుకున్న సమయంలో మన మహిళా మోర్చా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనిపిస్తే వాళ్ళపైన అటాక్ చేశారు. నేను ఆ అటాక్ ని ఆపుదామని చెప్పి నేను వెళ్ళినప్పుడు నాపైన కూడా అనవసరంగా అసభ్యకరంగా మాట్లాడారు. అన్ని వీడియోలు అన్ని ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళ అమ్మ ఎవరైతే ఆ క్యాండిడేట్ ఉన్నారో అసభ్యకరంగా మాట్లాడారో వాళ్ళ అమ్మ వచ్చి నా కాళ్ళపైన పడి అమ్మ మా కొడుకు చేసింది తప్పు క్షమించండి నేను బుద్ధి చెప్పుకుంటాను నా కొడుకుకి నేను చెప్పుకుంటాను అని చెప్పి అన్నారు. అది కాళ్ళపైన పడుతున్నారని కూడా మాకు తెలియదు. దాన్ని వైసీపీ వాళ్ళు వీడియోలు తీసి ఒక దళిత మహిళ కాళ్ళపైన రమ్మని చెప్పి కాళ్ళపైన పడ్డారు. ఎంత అవమానం. దళిత సంఘాలు అందరూ మేలుకోండి ఉద్యమిద్దాము అని చెప్పి పిలుపునిస్తారు. ఇది ఎంత మాత్రం ఇంత దౌర్జన్యం ఎక్కడైనా ఉంటుందా అంటే వాళ్ళు ఎటైనా కేసులు మారుస్తారు. ఎటైనా ప్రీ ప్లాన్డ్ ఇదంతా పొలిటికల్ గా ఒక ఆడపిల్లను ఎదుర్కోలేక భయపడి ఈరోజు చేస్తున్న ప్రీ ప్లాన్డ్ పొలిటికల్ గా దెబ్బ తీయాలని చెప్పి చేస్తున్న ఇన్సిడెంట్ తప్ప ఇంకా ఏమీ లేదు. ఏమీ గెలిచే ఇది లేదా ధైర్యం లేదా మీకు? ఓడిపోతారని అనుకుంటున్నారా? అందుకేనా ఇవన్నీ చేస్తున్నారు? ఇలాంటివన్నీ సహించేదే లేదు. మహిళలు అని కూడా చూడకుండా మమ్మల్ని ఎంతగానో అసలు మాన్ హ్యాండిల్ చేసేసి అనవసరంగా అసభ్యకరంగా మాట్లాడుతూ మా పైకి దాడి చేస్తూ ఉంటే నేను వద్దు గొడవలొద్దు ఈ సమయంలో మనకు గొడవలొద్దు అని ఆపడానికి వెళ్తే ఈరోజు మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. నాతో పాటు అక్కడ ఆ సమయంలో లేని వాళ్ళు సర్పంచ్ క్యాండిడేట్ అక్కడ వార్డు మెంబర్లు తర్వాత మేము ఎవరైతే ఏజెంట్లను కూర్చోబెట్టాలనుకుంటున్నామో వాళ్ళను అందరినీ మధ్యరాత్రి 12:30 అరెస్ట్ చేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా తీసుకెళ్లిపోయారు.